నమస్తే, నా పేరు తేజస్విని. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమగ్ర సమాచార ప్రచార ప్రత్యేక కార్యక్రమాన్ని పిఠాపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించారు. పాలిటెక్నిక్ విద్యార్థినులతో అవగాహన ర్యాలీ నిర్వహించడమే కాకుండా వర్క్షాప్ ను ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ సంచాలకులు షఫీ మహమ్మద్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆజాద్ అమృత మహోత్సవం, కరోనా వ్యాక్సినేషన్, స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ పడావో వంటి మొదలైన కార్యక్రమాలు ప్రజల వద్దకు చేరాలనే ఉద్దేశంతో అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఎంపీడీఓ డిఎల్ఎస్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలపై సమగ్ర సమాచారాన్ని ప్రజలకు అవగాహన కల్పించడమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ జెడ్పీటీసీ బుర్రను బాబు, ఎంపీపీ కన్నబత్తుల కామేశ్వరరావు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు షఫీ మహమ్మద్, ఐఏఎస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఫీల్డ్ పబ్లిసిటీ, ఫీల్డ్ అవుట్ రీచ్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్, కాకినాడ. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆయన ఆదేశాల మేరకు ఈరోజు పిఠాపురంలో ఇంటిగ్రేటెడ్ అవుట్ రీచ్ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలని ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో మనం ర్యాలీల రూపంలో, చిత్తి రూపకాల రూపంలో, అలాగే ప్రదర్శనల రూపంలో, బహిరంగ సభల రూపంలో, వర్క్షాపుల రూపంలో మనం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలను ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ పథకాలు, కార్యక్రమాలు తమ అభిప్రాయాలను కూడా వాళ్ళ దగ్గర మేము సేకరించడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్, అంటే వ్యక్తిగతంగా ప్రత్యక్ష రూపంలో ప్రజలకు ఈ కార్యక్రమాలు, కార్యక్రమాలు, ఈ పథకాలను తెలియజేయడం. అంటే ఇప్పటివరకు మీరు చూశారు వర్క్షాప్స్, పబ్లిక్ మీటింగ్స్ ద్వారా వివిధ రిసోర్స్ పర్సన్స్, మా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, అలాగే అంగన్వాడీలు, ఐసీడిఎస్లు, అలాగే ఆశా వర్కర్లు, వీళ్ళ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, అలాగే గ్రామానికి సంబంధించి గ్రామ సచివాలయ కార్యకర్తలు, అలాగే సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వీళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా యొక్క కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి అవగాహన పొందారు. అలాగే ఇక్కడ తెలుసుకున్న విషయాలను ఆయా గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ ప్రజలకు తెలియజేసి ఈ కార్యక్రమాలు మరింతగా మెరుగుపడే విధంగా, మరింతగా ప్రజల్లోకి చిచ్చుకుపోయే విధంగా వాళ్ళు తెలియజేస్తారు. ఇదే మా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో సంబంధించి క్షేత్ర ప్రచార విభాగం కాకినాడ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పిఠాపురంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీన్ని రేపు కూడా మనం ఉప్పాడ కొత్తపల్లిలో ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దానిలో కూడా ఇదే విధంగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేస్తారు, అలాగే ప్రజలు కూడా అవగాహన చేస్తారు. కోనసీమ అభివృద్ధి ప్రదాత, ప్రజా సేవకుడు గంటి మోహన చంద్ర బాలయోగి ఆసియా సాధనకు కోనసీమ ప్రజల సేవే పరమావధిగా వారి కుమారుడు గంటి హరీష్ బాలయోగి ఏర్పాటు చేసిన జీఎంసీ బాలయోగి ఫౌండేషన్ ద్వారా అమలాపురం కిమ్స్ ఆసుపత్రి వైద్యులచే మెగా వైద్య శిబిరాన్ని ఎదుర్లంక గ్రామంలోని బైరాజు ఫౌండేషన్ లో ఏర్పాటు చేశారు. స్థానిక మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు, ఎందుర్లంక సర్పంచ్ ముదునూరి పద్మకృష్ణార్జునరాజు ఎందుర్లంకలోని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో సుమారు 1000 మందికి పైగా నేత్ర, ఎముకల, దంత, గర్భిణీ, జనరల్ వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పార్లమెంటు పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 30 లక్షల విలువైన ఆక్సిజన్ కంటైనర్స్ ను పంపిణీ చేయనున్నారని తెలియజేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో రాష్ట ప్రభుత్వం డ్రైనేజీ పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ రాష్ట్రాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తోంది. మరోవైపు వీటికి భిన్నంగా తమకేమీ పట్టనట్లుగా అసంకల్పిత పనులతో జీవీఎంసీ జోనల్ విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విజయరామరాజు పేట నుండి గాంధీనగర్ వరకు అసంపూర్ణంగా నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థతో అనేక ఇబ్బందులు పడుతున్నామని గాంధీనగర్ నివాసి రైతు సంఘం నాయకులు కోరుబిల్లి శంకర్రావు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పట్టణంలో ఎల్లయ్య కాలువ నుండి ఇరువైపులా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని అన్నారు.
రావడంతో ఇళ్లలో వాడుక నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతుందని చెప్పారు. దాని నుండి దుర్గంధం వెదజల్లుతుంది. దీనివలన దోమలు పెరిగి డెంగ్యూ మలేరియా వంటి అంటురోగాలు బారిన పడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అసంపూర్తిగా మిగిలిన పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారని తెలిపారు. అయ్యా, నేను సిపిఐ రైతు నాయకుడిగా గాంధీనగరం నివసంగా నేను చెప్తున్నాను. ఈవేళ ఎల్లి కాలువకి ఇరువైపులా ఉన్న డ్రైనేజీలు ఈవేళ ఎక్కడి నుంచో విజయరాజపేట నుంచి మొదలెట్టుకొచ్చి మధ్యలోను ఎలక్ట్రిక్ పోల్ను తగిలించలేదు. ఎలక్ట్రిక్ పోల్ తగిలించలేక అది పోను. ఈవేళ ఉన్న మధ్యలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ల దగ్గర కూడా దాన్ని డ్రైనేజీ క్లియరింగ్స్ ఇంకెప్పుడు వచ్చి ఇవ్వలేదు. దాని మీద ఈవేళ అధికారులు కానీ జిఎంసీ అధికారులు కానీ ఇవాళ ప్రభుత్వం తాలూక విధానాలు కానీ అన్ని విధాలుగా కూడా ఇవాళ ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. దీని మీద మమ్మల్ని ఇవాళ దుమ్మకాటుగా ఎక్కువగా భయపడిపోయి దుమ్మకాటుగా ఉన్న ఇవాళ డింకు జరాలని చెప్పేసి లోకల్గా ఎన్నో చూస్తున్నారు. ఇవాళ అధికారులు కనీసం దీని మీద పట్టించుకోవాలి. అధికారులు కానీ ఇవాళ స్థానిక ఎమ్మెల్యే కానీ ఏదో రోడ్లు అంటారు, డ్రైనేజీలు అంటారు, కోట్ల కోట్ల రూపాయలు ఇస్తారంటారు. దీని మీద ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈవేళైనా సరే ఇప్పటికైనా కళ్ళు తెచ్చి ఈవేళ షాపుల దగ్గర కానీ కరెంటు పోల్ దగ్గర కానీ మొత్తం అన్నీ కూడా క్లీనించి డ్రైనేజీ క్లీనింగ్ ఇస్తే ఇక్కడ ఉన్న దోమకాటుకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటాను. విజయనగరం జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీదేవిరావు ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రారావు మరియు పార్వతీపురం ఎస్ఈబీ సూపరింటెండెంట్ సుధాకర్ ఆదేశాల మేరకు బొబ్బిలి ఎస్ఈబీ సిఐ జైభీం ఆధ్వర్యంలో ఈరోజు బొబ్బిలి మండలం నేమలపాడు గ్రామ శివార్లలో నాటుసారా బట్టీలను ధ్వంసం చేసి నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 2100 లీటర్ల బెల్లపూటను మరియు 40 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ఎస్ఐ చిన్నంనాయుడు, సిబ్బంది ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆర్వీఎస్కేకే రంగారావు మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో మన రాష్ట్రంలో ముఖ్యమైన పండుగ సంక్రాంతి అని, పల్లెటూరు పట్నం అందాలను మరియు హిందూ సంప్రదాయం తెలియజేసేది సంక్రాంతి పండుగ అని, కానీ ఈ సంవత్సరం రైతుల కళ్లల్లో అధికార పార్టీ వైసీపీ కన్నూరు మిగిల్చిందని చెప్పారు. రైతు కష్టాలు తీరుస్తామని చెప్పిన వైసీపీ అధికారంలోకి రాగానే రైతు కళ్లల్లో నీరు నింపిందని చెప్పారు. పండుగ దగ్గర పడుతుంది, రైతు చేసిన అప్పుకు వడ్డీ ఎక్కువవుతుంది, కానీ ధాన్యం రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం కావున తక్షణమే స్పందించి ఎంత ధాన్యం ప్రొక్యూర్ అయిందో తెలుసుకుని రైతులకు 12 రోజుల డబ్బులు అందేలా చేయాలని అన్నారు. ధాన్యాన్ని సర్వేగంగా చేయాలి, ఎంత చేయగలిగినంత సర్వేగంగా పేమెంట్ కూడా చేయాలి. నెల నెల తప్పకుండా పండగకి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా చిరుక అలాగే ధాన్యం ఎలాగ, ఇంకా రైతుకు సుఖం ఎక్కడ? మీరు ఈ సినిమా హాల్ మోయించడం, సినిమా హాల్ మీద మీరు పెట్టిన దృష్టి, పేదలకి పెనుభారంగా మారే ఈ ఓటీఎస్ దృష్టి లో మీరు సగం కాదు 5 పైసలు 10 పైసలు మీరు కేటాయించున్న రైతుకి దౌర్భాగ్య పరిస్థితి రాకపోతే చాలా 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 అశ్రద్ధ చేశారు, చాలా తప్పు చేశారు. ఇప్పటికైనా మా ధాన్యం ఏమో ఈ రైతు భరోసా కేంద్రాల మీద, ధాన్యం ప్రొక్యూర్మెంట్ మీద రైతులకు నమ్మకం పోయింది. నన్ను అడుగుతున్నారు డబ్బు వస్తా అంటారా, మరి ఈ కేంద్రాల ద్వారా డబ్బు వస్తా అంటారా, ఏంటి మా పరిస్థితి అని అంత అగమ్యగోచర పరిస్థితిలో రైతు. విజయనగరం జిల్లా గురుగుబిల్లి మండలంలో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో పార్వతీపురం పాలకొండ రహదారిపై నాగూరు వద్ద బుధవారం రోడ్డుపై ధాన్యం పోసి నిప్పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ గురుగుబిల్లి మండల కార్యదర్శి బివి రమణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కర్ణం రవీంద్ర తదితరులు మాట్లాడుతూ, ప్రభుత్వం ఆర్భాటంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ధాన్యం కొనుగోలు
ప్రక్రియ ప్రారంభం కాలేదని విమర్శించారు. రైతులకు ప్రధానమైన సంక్రాంతి పండుగకు ముందు ధాన్యం కొనుగోలు చేపట్టి వెంటనే డబ్బులు రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లు వెంటనే చర్యలు చేపట్టాలని లేని ఎడల రైతులు ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. ధాన్యం పండించొద్దు అంటున్నారు. మన పొలాలు ధాన్యం తప్ప వేరే పంటకు పనికిరాని పొలాలు మనవి. ఒక పక్క నీటి వనరు ఉంది, నీటి వనరుకి ధాన్యం పంట తప్ప వేరే మార్గం లేదు. ఒకవేళ ధాన్యం పండించకపోతే మన రైతులకు పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం ఈ రోజు వరకు ఆలోచించడం లేదు. ఒకవేళ ధాన్యం ప్రభుత్వం కొనకపోతే ఏ పంట వేయాలి అని పరిశోధన చేసి రైతులకి చెప్పాలి. రైతులు చెప్పి విత్తనాలు ఇవ్వాలి. ఆ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయకుండా ధాన్యం కొనవనొకడు, కొన్నప్పటికీ రేటు ఇవ్వకుండా ఒకడు ఈ రకంగా తాత్సారం చేస్తున్నారు. 15 రోజులు కూడా పండగ లేదు. ఈ రోజు వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మండలంలో కూడా 7 కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు. మరి ఒక్క దగ్గర మన దగ్గర కూడా నాగూర్లో కూడా కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. కానీ కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ ఒక్క రెండు ధాన్యం కూడా కొనలేదు. కాబట్టి రైతు ప్రభుత్వం అంటారు, రైతు రాజుకుంటం అంటారు, రైతులు డబ్బులు వేస్తామంటారు, రైతులు భరోసా అంటున్నారు. ప్రకటనలకు బాగానే ఉంది, ఇలా ఆశ్చర్యకు వచ్చేసరికి రైతు పండించే పంట కొనకపోతే ఏమవ్వాలి? రైతు ఏ రకంగా పండుగ చేసుకోవాలి? సంవత్సరం అంతా బతకాలంటే ఈ పండుగ నాడు, సంవత్సరం అంతా బతకాలంటే ఈ పంట అనుకుంటే తప్ప దిక్కు లేదు. ఇలాంటి పరిస్థితులు కేంద్రంలో ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ప్రభుత్వం కానీ కడప జిల్లా పోరుమామిళ్లలో 29వ తేదీ 3 గంటలకు స్థానిక పోరుమామిళ్ల ఎంఆర్ఓ ఆఫీస్ నందు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో రంగసముద్రం పంచాయతీ 12/63 సర్వే నంబర్ గల జీబీ నగర్ కాలనీ స్థలాలకు దొంగ పట్టాలు సృష్టించిన వారిని వెంటనే అరెస్ట్ చేయించాలని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎన్ భైరవ ప్రసాద్ మాట్లాడుతూ 8 సంవత్సరాలుగా 12/63 సర్వే నెంబర్లు భూ పోరాటం చేసి ఇల్లు లేని ప్రజలందరికీ స్థలాలు ఇప్పిస్తే చిన్నపాటి రూములు వేసుకుని జీవించుకుంటూ ఉన్నారని, అలాంటి కుటుంబాలకు పట్టాలు ఇవ్వాలని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ సంవత్సరాలుగా తిరుగుతూ ఎన్నో సార్లు వినతి పత్రాలు ధర్నాలు చేసినా ఇంతవరకు పట్టాలు ఇవ్వనే లేదని, ఇలాంటి వారు దొంగ డెగిటీ రిజిస్టర్ లో పేర్లు ఎక్కించుకుని దొంగ పట్టాలు సృష్టించుకుని పేదల స్థలాలను యథేచ్ఛగా అనుభవిస్తూ ఉన్నారని ఎద్దేవా చేశారు. ఫోర్జరీ సంతకాలు చేసినటువంటి సుబ్బయ్య రంగయ్యని వెంటనే పోలీసులకు రెవెన్యూ అధికారులు అప్ప చెప్పాలి. ఎంఆర్ఓ ఆఫీస్ కు రానికుండా చేయాలి. ఎంఆర్ఓ ఆఫీస్ రానికుండా చేయాలి. 12/62 సర్వే నంబర్లు దొంగ పట్టాలు సృష్టించినటువంటి సుబ్బయ్య రంగయ్యను వెంటనే రెవెన్యూ అధికారులు అరెస్ట్ చేపించాలి. సిపిఎం సిపిఎం పేదలు వేసుకున్నటువంటి ఇళ్లకు పట్టాలు తీసుకొని వచ్చినటువంటి దొంగ రాస్కల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. దొంగలు అరెస్ట్ చేయాలి. ఈరోజు రంగసముద్రం పంచాయతీలో 7 సంవత్సరాలుగా జీవిస్తున్న 12/63 సర్వే నెంబర్లో 100-200 మంది కుటుంబీకులు జీవిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి వారికి సంబంధించినటువంటి ఇళ్లకు ఆ స్థలాలకు దొంగ ఫోర్జరీ సంతకాలు చేసి దొంగ పట్టాలు తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు ఈ పూర్వామిల రంగసముద్రంలో ఉన్నారు. వాళ్ళల్లో ఆన్ మీటర్గా పనిచేస్తున్నటువంటి సుబ్బయ్య అనే వ్యక్తి కొంతమందికి పేదలకి కొంతమందికి అమ్మడం జరిగింది. ఇది నేను అడగ్గా ఇది జినైన్ పట్టాలు ఎట్టకుండా పట్టాలు ఎట్టొచ్చినాయి అని మేము అడిగితే మాకు ఇచ్చారంటున్నారు. ఎంఆర్ఓ ఆఫీసులోనే మాకు ఇచ్చారంటున్నారు. అంటే ఎవరెవరి కాడ సీళ్లు ఉన్నాయి, ఎవరెవరి కాడ దొంగ సీళ్లు ఉన్నాయి, ఫోర్జరీ సంతకాలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. పేదల ఇళ్ళకి పేదలకు సంబంధించినటువంటి వాళ్ళకి నోరు కడుపు కొట్టడంలో దుర్మార్గమైన పనిచేస్తాను. దీంతో కీలకంగా ఆన్వేటర్గా పనిచేస్తున్న సుబ్బయ్య ఎంఆర్ఓ ఆఫీసులో నేను విఆర్ఏగా అని చెప్పుకుంటూ దొంగగా చెప్పుకుంటూ ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తూ ఎంఆర్ఓ డీకేటీ రిజిస్టర్లు అడంగళ్ళు తను తీసుకొని ఫోర్జరీ చేసుకొని మొత్తం అన్ని తన జిరాక్స్లో తీసుకొని తన ఇంట్లో పెట్టుకొని ప్రతి ఒక్కరికి డబ్బులు 100,000 రూపాయలు గుంజుకొని
దొంగ పట్టాలు ఇస్తా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో బుధవారం వేకువజామున సుమారు 5.5 గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. పెద్ద శబ్దంతో 1 సెకను పాటు భూమి స్వల్పంగా ప్రకంపనలకు లోనైంది. అయితే భూ ప్రకంపనలు ఏర్పడినట్టుగా కొందరు మాత్రమే గుర్తించగలిగారు. ముఖ్యంగా మొదటి అంతస్తులో నివసిస్తున్న వారు భూ ప్రకంపనలు ఏర్పడినట్టు గుర్తించగలిగారు. మంచంపై పడుకున్న చాలా మంది భూ ప్రకంపనల కారణంగా కంగారు పడుతూ నిద్రలేచారు. అప్పటికే నిద్రలేచిన వారు భూ ప్రకంపనల కారణంగా ఇంటిలో నుండి బయటికి వచ్చారు. భూ ప్రకంపనల కారణంగా ఎటువంటి ప్రమాదాలు జరిగినట్టు ఇప్పటి వరకు తెలియరాలేదు. అయితే భూ ప్రకంపనలకు లోనైనట్టుగా చాలా మంది గుర్తించలేకపోవడం విశేషం. టెక్కలిలో ప్రభుత్వ భూముల రక్షణ కోరుతూ ర్యాలీ నిర్వహించిన రెవెన్యూ ఉద్యోగులు. టెక్కలి తహసీల్దార్ కార్యాలయం నుంచి డిగ్రీ కాలేజీ వరకు కొనసాగిన ర్యాలీ. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు, విఆర్ఓలు, సబ్ కలెక్టర్, తహసీల్దార్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములు ప్రభుత్వాధీనంలో ఉండాలి. ఈ రోజు రాష్ట్రంలో అర్చకుల సమస్యలపై ఏపీ అర్చక సమాఖ్య పెద్దలు అగ్నిహోత్రం ఆత్రేయబాబు, పెద్దిని రాంబాబు, ఫణికుమార్, అనంతచారి, శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మనాభంతో కలిసి, దేవాదాయ శాఖ మధ్యలో వెల్లంపాటి శ్రీనివాసరావు కలిసి అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరంగా తెలియజేశారు. పై విషయాలన్నింటినీ కమిషనర్ దృష్టిలో పెట్టి తగు న్యాయం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారని అర్చక సంఘ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వచ్చి అర్చక ప్రతినిధులు గౌరవ దేవాదాయ మంత్రివర్యుల్ని, కమిషనర్ గారిని కలవడం జరిగింది. అనేక సమస్యలను నివేదించడం జరిగింది. పెండింగ్లో ఉన్నటువంటి విషయాల మీద చర్చించడం జరిగింది. వాటినన్నింటినీ పరిష్కరించడం కోసం నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 69 మందికి డిఫరెన్షియల్ అమౌంట్ వేయకుండా జీతాలు రావటం లేదనేటువంటి సమస్య మీద తీవ్రంగా స్పందించడం జరిగింది. వెంటనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చినటువంటి పద్మనాభన్ పండ ఆ విషయం మీద ప్రస్తావన చేయడం, కమిషనర్ గారు దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇటీవలే నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నవజాతి శిశువును కోల్పోయిన బాధిత బాలింతరాలు, గిరిజన మహిళ లోవల్ లక్ష్మి ఘటనపై బాధ్యులైన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జునకు ఆల్ ఇండియా మానవ హక్కుల ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ ఉమెన్ వింగ్ కె శుభా శర్మ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉన్న నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే గిరిజన మహిళ బాలింతరాలు తన శిశువును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో బాధితురాలు 2 రోజుల నుండి పురిటి నొప్పులు పడుతూ ప్రసవం చేయమని వైద్యులను ప్రాధేయపడినా వైద్య సిబ్బంది పట్టించుకోలేదని, బాధిత బాలింతరాలు తమ వద్ద వాపోయిందని తెలియజేశారు. బాలింతరాలు పురిటి నొప్పులతో 2 రోజుల నుంచి ఆసుపత్రిలో బాధపడుతున్నా వైద్య సిబ్బంది పట్టించుకోకపోగా పరిస్థితి విషమించిందని కేజీహెచ్కి రిఫర్ చేయడం దారుణమన్నారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఇటీవల ఎక్కువ మాతో శిశు మరణాలు జరుగుతున్న సిడిహెచ్ఎస్ లక్ష్మణరావు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఘటనపై నిజ నిర్ధారణ కమిటీ వేసి కారణమైన వైద్య సిబ్బందితో పాటు డిసిహెచ్ఎస్ లక్ష్మణరావుపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లంకి సుబ్బలక్ష్మి, రూడి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. మాతా శిశు మరణానికి గురైంది. అలాగే ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ గిరిజనులందరికీ అతి సమీపంలో ఉన్న ముఖ్యమైన హాస్పిటల్. అక్కడ వెళ్తే మరణించడం తప్పితే డెలివరీ అయ్యి సురక్షితంగా బయటకు వచ్చేది ఏ రోజు లేదు. దీనంతటికీ కారణం ఏంటంటే ఆ హాస్పిటల్లో ఉన్న సిబ్బందికి సరైన ఇన్స్పెక్షన్ ఇవ్వకుండా సోచ్యం చూస్తున్న, గద్దె మీద కూర్చొని సోచ్యం చూస్తున్న డీసీ హెచ్ఎస్ లక్ష్మణరావుని వెంటనే సస్పెండ్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఆయన విధుల్లోంచి తొలగించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. దీని కారణంగా మేము ఈరోజు మా పాడేరు ఐటీడీఏలో కలెక్టర్ గారు రావడంతో ఆయనకి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు దీన్ని పరిగణనలో తీసుకొని
డిసిఎస్ఎస్ లక్ష్మణ్ రావుని వెంటనే సస్పెండ్ చేయాలి, ఆయన్ని విజిల్ నుంచి తొలగించాలి. అలాగే ఏరియా హాస్పిటల్ నవలక్ష్మి ఎవరైతే ఉన్నారో బాధితురాలు, ఆమె ఆమె డెలివరీ టైంలో పార్టిసిపేట్ చేసిన సిబ్బందిని అందరినీ కూడా సస్పెండ్ చేయాలని ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి ట్రూత్ న్యూస్.